నమస్కారం సిటీనియర్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించారు అధికారులు. ఇటుక బట్టీల్లో పనిచేసే ఒడిశా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే జైలుకు పంపుతామన్నారు అసిస్టెంట్ లేబర్ ఇన్ఛార్జ్ కమిషనర్. సుల్తానాబాద్ మండలంలోని పలు ఇటుక బట్టీలను లేబర్ ఆఫీసర్స్ రెవెన్యూ యంత్రాంగం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇటుక బట్టీల్లో కార్మికులకు స్నాన గదులు, టాయిలెట్స్ వారి అవసరాలను 15 రోజుల్లో కల్పించాలన్నారు. బట్టీల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో అధికారులు బట్టీల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేసే కార్మికులకు పనికి తగిన వేతనం ఎంత ఇస్తున్నారో అడిగి తెలుసుకున్నారు అధికారులు. 15 రోజుల్లోగా కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ఆదేశానుసారము మరియు ఇక్కడ రేణు మన ఆర్డీఓ గారు పెద్దపల్లి ఆర్డీఓ గారు ఆదేశాలు మా ఉప కార్మిక కమిషనర్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం మేము అన్ని బ్రిక్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంటే మొన్న జరిగిన ఎస్వీబీ బ్రిక్స్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం ఐఎస్ఎం ఇంటర్స్టేట్ మైగ్రేట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం అన్ని ఫెసిలిటీస్ అలవెన్సెస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి వాటి మీద ఇన్స్పెక్షన్ తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ నిన్న 2 రోజులు మేము కరీంనగర్ పెద్దపల్లిలో చేసినాము. ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము లేబర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విధంగా మొత్తం అక్కడ మాత్రం ఫెసిలిటీస్ కల్పించేంత వరకు కూడా ఎలాంటి వర్క్ చేయరాదని చెప్పేసి ఆర్డీఓ గారు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ ప్రకారం అక్కడ ప్రజెంట్ వర్క్ నడవట్లేదు. అది ఇబ్బంది పెట్టారు. రెవెన్యూ పోలీసు అంతే, పోలీస్ డిపార్ట్మెంట్ 3-4 టీంలుగా ఏర్పాటు చేసాం. ఆ విధంగా చేసినాము. ఇక్కడ సుల్తానాబాద్లో అదే సందర్భంలో సుల్తానాబాద్ కూడా అన్ని బ్రిక్స్ ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే ఈ ఫెసిలిటీస్ కానీ అలవెన్సెస్ కానీ కల్పించారో వారి పైన ఐఎస్ఎం యాక్ట్ ఇంటర్స్టేట్ మైగ్రేట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం ఇంటర్స్టేట్ మైగ్రేట్ వర్కర్స్ యాక్ట్ 1979 దాని ప్రకారం వారి మీద కోర్టులో మేము కేసు నమోదు చేయకూడదు. విత్ఇన్ 15 రోజుల్లోపు మాత్రం వాళ్ళు అవన్నీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ వర్క్ చేయడం కల్పించాలని చెప్పేసి వాళ్ళ యజమానులు కూడా సూచించడం జరిగింది. 15 రోజులకు వాళ్ళు వీటి మా ఇప్పుడు ప్రకటన లేని వాటికి మళ్ళీ మాత్రం మేము ఇమీడియట్గా కోర్టులో కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో ఘనంగా నిర్వహించారు. సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ అధ్యక్షుడు ఊట్ల వరప్రసాద్, కాంగ్రెస్ నేత చేతి ధర్మయ్య, అనిల్, ప్రదీప్, నన్ను, సాజిద్, ఎంపీటీసీ పల్లా సురేష్, వార్డు సభ్యులు రఫీక్, గాదాస్ రవి తదితరులు ఉన్నారు. సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి సీమాద్రులు ఎన్ని కుట్రలు పనినా కూడా వాటన్నిటిని ఛేదించి తెలంగాణ ఆవశ్యకతను తెలుసుకొని మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినట్లుగానే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ కూడా ఏర్పాటు కావడం జరిగింది. అలాంటి తెలంగాణ తల్లి, మన తెలంగాణ ప్రజలందరి మనోభావాలను గౌరవించి తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి 69వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి ఆమె చిత్రపటానికి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో
మరి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి ఆమె కుటుంబమే ఏదైతే మొత్తం బలిదానాన్ని ఇచ్చినటువంటి ఆ సోనియా గాంధీ కుటుంబానికి ప్రజలందరూ కూడా ఆ జై జైలు పలకాలని, ఆ తల్లి యొక్క దయ వల్లనే తెలంగాణ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని తప్పకుండా తెలంగాణ ప్రజలు వచ్చే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని, తర్వాత ఈ విషయాన్ని ఏదైతే ఆమె వాళ్ళ ఆత్మదయ వాళ్ళ కుటుంబ ఆత్మ బలిదానాన్ని చేస్తూ ప్రజలకు చేసేటువంటి మేలును మనం మరవకుండా మన తెలంగాణకు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రదాత అయినటువంటి మన సోనియా గాంధీ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు, ఎలాంటి పుట్టినరోజు ఇంకా వంద జరుపుకోవాలని మనసార కోరుకుంటున్నాం. ఆమె తెలంగాణకు మాట ఇచ్చింది బహిరంగ సభలో. ఆమె అందరి ముంగట నేను ఖచ్చితంగా తెలంగాణ ఇస్తానని ఆ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే మాట కట్టుబడి ఈరోజు మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాబట్టి భగవంతుడు ఆమెకు నేను నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. జిల్లాకు వచ్చిన సోనియా గాంధీ మీకు తెలంగాణ ఇస్తానన్న మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఈరోజు తెలంగాణ దేవత సోనియా గాంధీ గారికి యూత్ కాంగ్రెస్ పక్షాన ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో సోనియా గాంధీ 59వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కాంగ్రెస్ నేతలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. 10th క్లాస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంతటి అనయ్య గౌడ్, కాంగ్రెస్ నేతలు ముత్యం రమేష్, కోట రాజయ్య తదితరులు ఉన్నారు. ప్రపంచ దేశంలోనే మరి సోనియా గాంధీ గారు ఒక త్యాగశీలుగా చరిత్రలో ఈనాడు తెలంగాణ ప్రాంతానికి నిలిచిపోయింది. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఒక బలోపేతమైన నిర్ణయం తీసుకొని ఆమె బర్త్డే నాడు మరి పార్లమెంట్లో తెలంగాణను అనౌన్స్ చేయించి బిల్లును పెట్టి ప్రవేశపెట్టి స్పీకర్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ ద్వారా తెలంగాణ అనౌన్స్ చేయించినటువంటి ఘనత సోనియా గాంధీ గారిది. సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రాంతంలో మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సోనియా గాంధీ గారు ఆనాడు ఎన్నో ఆశించారు. మరి దానికి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మెండుగా ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు సోనియా గాంధీ గారు ఈనాడు కూడా ఒక పదవి వ్యామోహంతో మరి ఆమె ముందుకెళ్ళలేదు. ప్రజల యొక్క క్షేమం కొరకు ఆనాడు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆ పదవిని పట్టుకునే తృణప్రాయంగా వదిలిపెట్టి మరి పార్టీ శ్రేయస్సు కొరకు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి పనిచేసినటువంటి సోనియా గాంధీ. సోనియా గాంధీ గారు మన తెలంగాణ కొరకు ఎంతగానో చెలించి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ అందరూ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ కోరుకుంటున్నారని చెప్పి ఆమె ఒక దృఢ నిశ్చయంతో మనకు తెలంగాణను సాధించి పెట్టినటువంటి ఒక వీర వనిత. ఈ సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరం కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓదెల మండలం కొల్లూరులో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. మరి సోనియా గాంధీ గారు తన ఏకైక నిర్ణయంతో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఆ యొక్క తల్లికి ఈరోజు జన్మదినం జరుపుకోవడము మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ఉంటున్నారు. అలాంటి తల్లి మరి ఇంకా అనేక సంవత్సరములు బ్రతుకుతూ తామె బ్రతుకు దినములన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని, అనేక ప్రజలకు ఇలాంటి మంచి న్యాయాలు చేయాలని కోరుకు పెద్దపల్లి నియోజకవర్గాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తలపెట్టిన ధర్నాకు కొల్లూరు నుండి 500 మంది బీజేపీ కార్యకర్తలు పెద్దపల్లిలో జరిగే మహాధర్నాకు తరలి వెళ్లారు. నియోజకవర్గంలోని 6 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ కర్రే సంజీవ్ రెడ్డి. పెద్దపల్లి డివిజన్లో మాత్రం ఎలాంటి ఒక మండలం కూడా కరువు మండలం ప్రకటించలేదు. ఇలా కవిత ఉన్న నిజామాబాద్ జిల్లాలో 36 మండలాలు కరువు మండలం ప్రకటించారు. ఇలా కేటీఆర్ ప్రాతిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో 4 మండలాలు కరువు మండలం ప్రకటించారు. ఇవాళ అదే ఇలా అల్లుడును హరీష్ రావును
ఇలా కేసీఆర్ ప్రయత్నిస్తున్న నిజాం ఆదిలాబాద్ మెదక్ జిల్లా కూడా ఆ మొత్తం కరువు జిల్లా ప్రకటన జరిగింది. మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ సోయిలా అని చెప్పి అడుగుతా ఉన్నా కరువు మండల ప్రకటించాలని, పెద్దపల్లి డివిజన్ కరువు మండల ప్రకటించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అలా ధర చేస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉన్నది. అరెస్ట్ అయినా మంచిదే, జైలు వేరే సిద్ధంగా ఉన్నాం కాబట్టి. టీఆర్ఎస్ ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి నియోజకవర్గాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో రాజీవ్ హైవేపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. సుమారు గంట సేపు ఆందోళన చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి కరువు తాండవిస్తుంటే కరువు మండలాలుగా ప్రకటించకపోవడం సరికాదన్నారు గుజ్జుల. ఇప్పటికైనా కరువు మండలాలుగా ప్రకటించకపోతే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాలన్నారు. ఆందోళన కారణాలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్రావు, పార్లమెంట్ కన్వీనర్ కర్ర సంజీవరెడ్డి, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. అహంకార పూరితంగా కక్ష సాధింపు చర్యగా అవగాహన రాయితంతో వ్యవహరిస్తా ఉన్నది. ఇలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో 2 లక్షల ఎకరాలు పండించినటువంటి దున్నినటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి దుర్భిక్షంగా ఉంటే ఈ ప్రభుత్వం కేవలం ఇక్కడ కరువు లేదు, ఇది కమండేరి అని చెప్పి ఒక పిచ్చోడి చేతులు వ్యవహరిస్తా ఉన్నది. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ లేదంటే శాసనసభ్యులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇలా కేవలం కుక్కకారులు పోలీస్ సైనికులు కాదు పలువులంటే ప్రజల యొక్క కష్టాలు, ప్రజలు ఈ ప్రాంతం యొక్క సమస్య, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ దీనికి రేపు ఈ పెద్దపల్లి డివిజన్ లో కరువు ప్రాంతంగా ప్రకటించకపోతే దీనికి బాధ్యులు ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అని చెప్పిన సందర్భంగా మనం కాకతీయ కెనాల్ నుంచి బీఐడబ్ల్యూ బీఐడి హెల్స్ కెనాల్ చేసి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని కుంటల షెడ్లు నింపవలసిందిగా, ఈ రైతాంగాన్ని ప్రజలు సాగు సాగులతో ఆదుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు, మనల్ని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇవన్నీ ఏంటి? ఇలా వారికి సాగునీరు లేక తాగునీరు లేక వేసిన పంట ఎందుకు పోతా ఉంటే పెద్ద పెట్టుబడి తిరిగి రాకపోతే అప్పుల మీద అప్పులైతే మీరు దొంగ ప్రకటనలు చేసి దొంగ వాగ్దానాలు చేసి చేసిన అప్పులను మాఫీ చేయకపోతే ఇవాళ రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు తీసుకున్నటువంటి అప్పుల మీద రీషెడ్యూల్ చేయాలి. ఈయన రైతులు అన్ని రకాలుగా ఆదుకోవాలి. పంట దగ్గరున్న రైతాంగానికి ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం కట్టించాలి. ఆ రైతు ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇవి ప్రభుత్వ హత్యలుగా భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వీడి భూములు కనపడతా ఉన్నాయి, ఇక్కడికక్కడ గుడ్డలేగుతా ఉంది, ఇక్కడికక్కడ చేను లేనిపోయినటువంటి రైతుల ఆత్మఘోషమింటా ఉన్నావు. ఈ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టి పెట్టుకుని వెంటనే మండలాలు కరువు మండలాలు ప్రకటించాలని చెప్పి నేను ఈ డిమాండ్ చేస్తా ఉన్నా. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సుల్తానాబాద్లోని ఎంఈఓ మల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. నిత్యావసర సరుకులకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని మిడ్ డే మీల్స్ వర్కర్లు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 21 నుండి మెరుపు సమ్మెకు దిగుతామన్నారు మిడ్ డే మీల్స్ వర్కర్లు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఉన్నారు. మాకు ఎలాంటి బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఈ మధ్యాహ్నం భోజనం పెట్టి బాగా మమ్మల్ని రిస్కించుకుంటారు. మాకు జీతాలు కూడా లేవు, 1,000 రూపాయలు జీతం అని 1,000 కానీ రోజుకు 30 రూపాయలు కూడా పడతలేము. మేము పొద్దున వచ్చి బియ్యం చేసుడు అంటలు కూరగాయలు అన్నీ కోసుకునేటాలకు 5 అవుతుంది మాకు.
మాకు ఎలాంటి ఏది కూడా మాకు జీతం ఇస్తామని వారికి ఇవ్వలేదు. 8 నెలల బట్టి మాకు ఎలాంటి బాధ అంటే బాగా ఘోరంగా బాగా కోడిగుడ్లు పెట్టమంటారు, వారాన్ని 2 సార్లు అంటారు. మాకు అంగన్వాడీలకు ఇచ్చినట్టు మాకు కోడిగుడ్లు పంపించాలి దయచేసి. మమ్మల్ని ఘోరంగా బాధలు అయితేనే కూరగాయలు కానీ అవి బాగా ఎక్కువ రేట్లు అయినాయి. 200 కిలో కందిపప్పు అయింది, 150 రూపాయల కిలో పెసరపప్పు అయింది. మాకు జీతాలే కాదు, జీతాల గురించి 1000 రూపాయలు పక్కకు పెడితే ఇప్పుడు కూరగాయల రేట్లు, వంటకు సామాన్లు ఏదైనా ఏ సామాగ్రి కొందామన్నా కానీ విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఏది చూసినా కానీ చెప్పుకోదగ్గ మార్కెట్ పోతే రేట్లు ఉన్నాయి. ఆ రేట్లకు తగినట్టుగా డబ్బులు అచ్చులేవు. డబ్బులు అట్లా రాకుండా కూడా అట్లనైనా కానీ మేము కష్టపడి ఏ విధంగానైనా పే మీద ఏ సొమ్ములు ఉన్నా పెట్టుకొని తెచ్చి కూడా వండి పెట్టినా కానీ ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు. మమ్మల్ని ఇక మాకు బాగా వంట మీద విరక్తి పుట్టి 14 తారీఖు దాకా చేసి 14 తారీఖు నుంచి సమ్మెలకు పోదామని అనుకుంటాను. ఎప్పటిదాకనైనా కానీ ఇక ఎక్కడిదాకనైనా మాకు వేతన కరెక్ట్ ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. గవర్నమెంట్ అన్నదాకా మాత్రం ఊకుండేది లేదు. తారీఖు రాకండి, మళ్ళీ 21 తారీఖు నుంచి బంద్ చేస్తాం. సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కరీంనగర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయ్ దన్నాయక్ దామోదరరావు ఉన్నారు. ఇవి ఈ బుల్లెటిన్ విశేషాలు. మరో బుల్లెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.